ट्रेड ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम। निजामाबाद नगर माजी मेयर धर्मपुरी संजय इंटिपै दाड़ जरिगिंदी। ई संघटन ई तेल्लवारुझामुना विनायक नगर लोनी फस्ट मेयर स्ट्रीट लो चोटु चेसुकुंदी। माजी मेयर संजय इंटिपै रौडी शीटर संदीप वर्म अलियास चोर बब्लू मरोकरु दाड़ चेशारु। తెల్లవారుజామునా 6 గంటలకి సంజయ్ ఇంటి గేటుని రౌడీ షీటర్ బబ్లూ డి కొట్టగా హంగామా సృష్టించాడు। సిబ్బందిపై రౌడీ షీటర్ సందీప్ వర్మ దాడికి పాల్పడ్డాడు। దాడికి గల కారణాలు తెలియరాలేదు। పోలీసులకు సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో నిందితులు పరారయ్యారు। रौडी शीटर संदीप वर्म अलियास चोर बब्लू पै इपड़के अनेक केसलुन्नाई। हैदराबाद पार्क हयात वद्दा बौन्सर्लपै पेट्रोल पोसी निप्पु पेट्टिन केसुलो चोर बब्लू निंदितुडिगा उन्नाडु। निजामाबाद जिल्ला डिच्पल्लिलोनी नडिपल्लिलो सर्पंच कारुनि पेट्रोल पोसी निप्पु पेट्टिन केसुलो चोर बब्लू की नगर बहिष्करण विधिंचारु। नगर बहिष्करण अमल्लो उंडटंतो कोंतकालंगा निजामाबाद नगरानिकि चोर बब्लू दूरंगा उन्नाडु। मार्चि मोदटि वारंलो नार्सिंग पोलीस स्टेषन्लो चोर बब्लू पै मरो केसु नमोदु चेशारु। गडिचिन नेलल्लो नगर माजी मेयर धर्मपुरी संजय कांग्रेस पार्टीलो चेरिन तर्वात जरुगुतुन्न परिणामालु चर्चनीयांशंगा మార్తున్నాయి। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోనిన్లో అందిస్తారు। రమేష్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మేయర్ అయిన ధర్మపురి సంజయ్ సర్వజీ ఇంటిపై ఈ రోజు ఉదయం తెల్లవారుజామున దాడి జరగడం అంటే ఆ సంజయ్ పైన దాడి జరిగినట్టు జరగడం ఇంటిపై దాడి జరగడం జరిగింది। ఇది తన నివాసం అయిన మేజర్ స్ట్రీట్ ఈ యొక్క సంజయ్ ఇంటిపై రౌడీ షీటర్ సంజీవ్ వర్మ అలియాస్ చోర్ బాబు అనే వ్యక్తి దాడి చేయడం అనేది జరిగింది। ఈ దాడికి అనేది తెలిసి ఏదైతే సంజయ్ లేకపోవడంతో అతను ఒక రకంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా మనం చెప్పవచ్చు। అక్కడ ఉన్న ఏదైతే తన వర్కర్లు ఉన్నారో వర్కర్లపై మరి వారు అడ్డుకోవడంతో వారిపై కూడా మన వీడియోలు స్పష్టంగా సీసీటీవీలో ఏమంటే రికార్డైన వాటి కూడా మనకు విడుదల చేసి మీడియా విడుదల చేయడం జరిగింది। మరి అసలు చూస్తే ఆ యొక్క చోర్ బాబు ఏదైతే సంజయ్ వర్మ అనేదైనా మాత్రం ఆ డైరెక్ట్ వర్కర్లపై కూడా దాడి చేయడం అనేది జరిగింది। ఆ దాడి చేయడం ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మరి ఎవరు చేయించారు అనేది మాత్రం ఇప్పటికి మనకు వివరాలు రాలేవు। ఆ యొక్క వర్కర్ అక్కడ ఉన్న వర్కర్లు ఎప్పుడైతే సంజయ్ని ఆ సంజయ్ ఇంటిపై దాడి చేశారు వెంటనే వర్కర్లు కూడా అక్కడ ఉంటే పనివారు సంజయ్ పనివారు పోలీసులు సమాచారం ఇవ్వడం సోమి పోలీసులు అక్కడికి వచ్చేంత లోపలే వీరు పరారు కావడం జరిగింది। అంటే ఈ యొక్క సంజయ్ వర్మ అనేటైన ఎవరైతే సందీప్ వర్మ మాత్రం గతంలో ఇప్పుడు అనేకమైన కేసులు ఎవరైతే ముఖ్యులు ఎవరైతే ఉంటారో ముఖ్యుల్ని బెదిరించడంలోను హత్యలు చేయడంలోను మరి వారిని ఆ భయభ్రాంతులు గురి చేయడంలో ఒక రకంగా నిజామాబాద్ జిల్లా లోపల ఇతన్ని పెంచుకోవచ్చు। గతంలో కూడా కొన్ని కేసులు కూడా ఇతను జరిగిన సంఘటనలు ఉన్నాయి। ఆ యొక్క దాంతో నా నగర మేయర్ ఎవరైతే ఉండాలి ఆ పోలీస్ కమిషనర్ అతన్ని కొన్ని తమ కొన్ని నెలల వరకు కూడా ఆ నగర బహిష్కరణ చేయడం జరిగింది। నగర బహిష్కరణ చేయడం తర్వాత హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ తన యొక్క ఉన్న ఎవరైతే ఉంటారో వారితో ఆ రౌడీ షీటర్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఈ యొక్క పనులు కూడా చేస్తున్నాడని చెప్పి కూడా చెప్తున్నారు। మరి అంతేకాకుండా ఈ యొక్క బౌన్సర్లను కొంతమంది బౌన్సర్లను కూడా ఉద్యోగం తగ్గిపెట్టిన ఘటనలో కూడా ఇతను నిందితుడుగా ఉన్నాడు। ఇవన్నీ ఉన్నా కానీ ఇప్పటికీ మరి ఈ రోజు ఎప్పుడైతే సంజయ్ ఇంతవరకు ఎవరు కూడా అతనిపై దాడి చేయడం అనేది జరగలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా జరగలేదు। కానీ ఇప్పుడు సంజయ్ ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీ యాస్పిరెంట్ గా నేను ఉంటున్నాను, ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది, అయితే నిజామాబాద్ నుండి కానీ లేదా ఆర్పూర్ నుండి కానీ ఎక్కడికైనా ఒక ఇద్దరు ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని చెప్పి ఎప్పుడైతే చెప్తుందో తన తండ్రి కూడా ఆ యొక్క డి శ్రీనివాస్ మరి ఎప్పుడైతే సంజయ్కి సపోర్ట్ చేస్తా వెంటనే ఈ దాడులు జరగడం అనేది నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది। ఒక రకంగా అంటే ఈ యొక్క దాడులు చేయించడానికి ఎవరికి కారణం, అంటే ఈ దాడుల వల్ల ఎవరికి లాభం వస్తుంది అని చెప్పని అని కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాలో। రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రమేష్। టీ హబ్ లో మంత్రి